చంద్రబాబుకు బెయిల్ మంజూరై తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరుతూ ప్రొద్దుటూరు నుంచి తిరుమలకు మొదలైన పాదయాత్ర నేటితో మూడో రోజుకు చేరుకుంది. ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జి జీవీ ప్రవీణ్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు పార్టీ శ్రేణులు, టీడీపీ అభిమానులు స్వాగతం పలికి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ప్రొద్దుటూరు నుంచి మొదలైన పాదయాత్రను దారిలో వచ్చే ఊర్లలో కాకుండా బైపాస్ల మీదుగా మాత్రమే కొనసాగాలని పోలీసులు ఆంక్షలు విధించినా పాదయాత్ర ముందుకు సాగుతోంది. కడప జిల్లా దాటి అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించిన ప్రవీణ్ రెడ్డి పాదయాత్రకు రాజంపేట టీడీపీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి ఘన స్వాగతం పలికి ప్రవీణ్ తో పాటు తిరుమల వరకు పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో చంద్రబాబు కోసం చేస్తున్న పాదయాత్రకు మరింత ఊపు వచ్చింది. దారి వెంట టీడీపీ అభిమానులు చంద్రబాబు కోసం తిరుమల వెంకన్నకు ముడుపులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అక్రమంగా ఎలక్షన్లు రాబోతున్నాయనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి, తెలుగుదేశం పార్టీ ఇతర ముఖ్య నాయకుల్ని అందరినీ జైల్లో పెట్టి ఎలక్షన్లకు పోతే గినక ఎలక్షన్లలో గెలవచ్చు. ఇంకా ప్రజల్లో బలం మనకు పోయింది, ప్రజాబలం పోయింది. వ్యతిరేకత ప్రజల్లో దండిగా వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రి గారిపైన, ఇటు ఎమ్మెల్యేలపైన ఉందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక దుష్ట పన్నాగం. మరి పీకే ఇచ్చినాడో, ఏకే ఇచ్చినాడో, ఎవరిచ్చినారో ఈ సలహాలు, ఆయనకు ఒక తప్పుడు సలహా ఇచ్చి ఏ తప్పు ఏ నేరం చేయకపోయినా కూడా వాంటెడ్లీ కేసులు పెట్టి ఇరికించడం ఈ వైఎస్ఆర్ పార్టీ అధినాయకుడికి అలవాటైపోయింది. మరి ఆయనకు త్వరగా జైలు నుంచి బెయిల్ పైన విడుదల కావాలనే ఉద్దేశంతో పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నేను మనసు చెలించి దానికి మనసు చెలించిందనే దానికి ఒక సన్నివేశం ఏంటంటే, నేను 29 రోజులు సెంట్రల్ ప్రిజన్లో ఉన్నప్పుడు 4వ రోజు నారా లోకేష్ గారు కడపకు వచ్చి నన్ను పరామర్శించి మళ్ళా ప్రొద్దుటూరుకు పోయి మా తల్లి మా అమ్మగారికి, అమ్మ బాధపడాకండి, పార్టీ మీకు అన్ని విధాలు అండగా ఉంటుంది, ప్రవీణ్ నా తమ్ముడు లాంటి వాడు,
మీకు ఏ కష్టం వచ్చినా కూడా అర్ధరాత్రి అయినా సరే నాకు ఫోన్ చేయండి అని చెప్పేసి నా తల్లికి లోకేష్ బాబు గారు సెల్ నెంబర్ కూడా ఇచ్చి అనంత నా కుటుంబానికి ప్రతి 2-3 రోజులకు ఒకరోజు మా తల్లికి నా భార్యకు ఫోన్ చేసి ఆయన అడిగినాడు. మరి ఆయనను అరెస్ట్ చేసేటప్పుడు అక్కడ కళ్ళ ఎదురుగా నేనున్నా, మనసులో బాధపడినా. ఇంటికి వచ్చి ఆ రోజు నాయత్రి బాధపడి మా అమ్మని అడిగితే ఆ కుటుంబం మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన కోసం ఉన్నారు నాయన, మనము ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు, దేవుణ్ణి ప్రార్థిస్తే కనీసం దేవుడు ఆయనను తొందరగా బెయిల్ తెప్పించే వస్తుంది, దేవుడు బలం కావాలి ఆయనకు అని చెప్తే నా తల్లిగారి మాటలను ఆలోచన చేసి తిరుమలకు గన పాదయాత్ర చేస్తే వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దేవుడు, ఇంటి దేవుడి బలం ఆయనకి ఇంకా పెరగాలనే ఉద్దేశంతో నా తల్లి నా భార్య ఇంటి దగ్గర ముడుపు కట్టి ఈ ముడుపును తీసుకొని పోయి వెంకటేశ్వర స్వామికి సమర్పించి ఆయనకు తొందరగా బెయిల్ వచ్చి జైలు నుంచి బయటికి రావాలనే పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. 2 రోజులు పాదయాత్ర చాలా అద్భుతంగా ప్రతి గ్రామంలో ఎక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా ప్రజలు సొంతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి నాయన నీ ముక్కు నీ నువ్వు కట్టుకొని ముడుపు పోవడము చాలా మంచిది, ఇదిగో మా వంతుగా ఈ 100 రూపాయలు తీసుకొని పోయి వెంకటేశ్వర స్వామి గుడిలో వెయ్యి, ఇదో ఇంకొక 200 మా తీసుకో మా 500 తీసుకొని వాళ్ళ శక్తికి ఎంత ఇవ్వదలుచుకుంటే అంత దేవుడికి ఇమ్మని కోరినారు. అంటే నా ఒక్కడి ముక్కే కాకుండా కొన్ని 100 మంది నాకు ముక్కు తీర్చుకుండే అవకాశం కల్పించినారు. నిజంగా నేను దీన్ని నా జీవితంలో ఒక మంచి సంఘటనగా నా జీవితంలో మిగిలిపోతుంది. ఎందుకంటే మా నాయకుడి కోసం నేను ముక్కు తీర్చుకోవాలని పోతే కొన్ని 100 మంది వాళ్ళు కూడా మా ముక్కు తీర్చమంటున్నారంటే మా ఈ ప్రజల బలం అంతా కూడా వెంకటేశ్వర స్వామి ప్రార్థించడంలో పెరిగింది అంటే అది పాదయాత్ర చేయడం వల్ల అనిపించి నాకు ఒక సంతోషంగా ఉంది. బట్ ఎనీహౌ రాజకీయ పరిణామాలు మీరే చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న లోకేష్ బాబు గారు కూడా కలిసినారు. ఎందుకంటే ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రిని దించాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కలుస్తానే కాదు, మేధావులు ఆలోచన చేయాలా, ఉద్యోగస్తులు ఆలోచన చేయాలా, వ్యాపారస్తులు ఆలోచన చేయాలా, బడుగు బలహీన వర్గాలు ఆలోచన చేయాలా, మైనార్టీసు పేదలు బీసీలు ఎస్సీ ఎస్టీలు అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలా. ఈ దుర్మార్గపు అరాచక ముఖ్యమంత్రిని గన రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పొరపాటున గన మళ్ళీ 2వసారిగా ఆయన ముఖ్యమంత్రి అయితే వైకాపా నాయకులు మీ ఇళ్ళకాడికి వచ్చి మీ డాక్యుమెంట్లు లాక్కొని వాళ్ళే ఫోర్జరీలు చేసుకొని సంతకాలు పెట్టైనా కూడా వాళ్ళు చేసే పరిస్థితి ఉంది. 2 రోజులు పూర్తయింది. నిన్న చెన్నూరు దగ్గర మొదలుపెట్టినాము, ఒంటిమిట్ట దగ్గరికి రాత్రి 12 గంటలైంది చేరుకున్నాము. మళ్ళీ ఈరోజు ఉదయం ఒంటిమిట్ట దగ్గర నుంచి మొదలుపెట్టి నైట్ హాల్ట్ రాజంపేట పెట్టుకున్నాము. ఇక ఈ నియోజకవర్గంలో అందరు ఇన్ఛార్జీలు ఎక్కడెక్కడ నాయకులు సహకరించినారు. ఇప్పుడు రాజంపేట నియోజకవర్గంలో ఉన్నాం. ఇన్ఛార్జ్ చెంగల్రాయుడు గారు కూడా నిన్న నాకు వచ్చి సంఘీభావం తెలిపినారు. అలాగే అన్న మిత్రుడు విజయశేఖర్ అన్న పాపం నియోజకవర్గంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన కూడా మేము ఉంటాం మీ వెనకాల అని చెప్పేసి ఆయన కూడా నడుస్తున్నాడు. ఈ నా కాలిబాట నడకలో సహకరించిన నడిచిన ప్రతి ఒక్క ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఈరోజు ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా ఒక భయానక వాతావరణం ఉంది. ఈ సైకో జగన్ ఏ రోజైతే 2019 ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రోజు నుంచి ప్రజల్లో ఒక భయం ఆవహించి ఉంది. ఇళ్ళలో నుంచి బయటకు వస్తే ఎక్కడ కేసులు పెడతారో, ఎక్కడ అన్యాయంగా ఇరికిస్తారో, ఎక్కడ పోలీసులు మమ్మల్ని బెదిరిస్తారో అనే ఒక భయానక వాతావరణాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల్లో క్రియేట్ చేశాడు. ఇది దారుణమైన విషయం. దానికి పరాకాష్ఠగా ఈరోజు మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపడం, ఇది నిజంగా ఒక విద్వేషపూరితమైన చర్య. దేశంలో ఎక్కడ 73 వయసులో ఒక జాతీయ నేత, ఆయన మామూలు వ్యక్తి కాదు, 14 ముఖ్యమంత్రి, 40 ప్రజా జీవితం, 20 ప్రతిపక్ష నాయకుడు, దేశంలోనే కాదు ప్రపంచంలోని గర్వించదగ్గ నాయకుల్లో ఒకరు, ఎంతోమంది పాశ్చాత్య కంపెనీలను అట్లాగే పాశ్చాత్య నాయకులను ఇక్కడికి తెప్పించి ఎన్నో 100,000 కంపెనీలను ఇండియాకు రప్పించి ఈరోజు ఏ ఇంట్లో చూసినా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 2-3 లక్షలు జీతం సంపాదిస్తున్నారంటే దానికి ఏకైక కారణం చంద్రబాబు నాయుడు గారని మీకు చెప్పక తప్పదు. అలాంటి వ్యక్తిని ఈరోజు జైలు పంపించారు. ఒక్కసారి చూడండి మీరు హైదరాబాదు బెంగళూరు చెన్నై ఎక్కడ చూసినా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈరోజు మీటింగ్లు పెట్టి తిరగబడుతున్నారు. అది చాలదా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం? అలాంటి వ్యక్తిని జైలుకు పంపి తెలుగుదేశం పార్టీకి దశ దిశ నిర్దేశం చేసే వ్యక్తిని లోపల పెట్టి మేము ఎన్నికల్లో గెలవాలా అనే ఒక దుష్ట పన్నాగంతో ఈరోజు సైకో జగన్
ఈరోజు ప్రజల మధ్యకు రావాలనుకుంటున్నాడు. దాన్ని ఖచ్చితంగా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు తిప్పికొడతాడు. దాంతోపాటు ఈరోజు మన ప్రియతమ నేత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు మన తెలుగుదేశం పార్టీతో జతకలిశారు. మన చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఈ సైకో జగన్ని బంగాళాఖాతంలో కలిపేంత వరకు నిద్రపోరని కూడా నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం, దాన్ని తూచా తప్పకుండా తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా ఈరోజు అప్రమత్తమై ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వారికి మద్దతుగా మేము కూడా ఈ రాజంపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నాం. ప్రజలందరికీ ధైర్యం చెప్తున్నాం. ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికే ఈ పాదయాత్ర. అట్లాగే మన దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ చంద్రబాబు నాయుడు గారికి ఎల్లవేళ్ళ ఆశీస్సులు ఇచ్చి ఆయన త్వరగా ప్రజల మధ్యకి తీసుకురావాలని, వచ్చే ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలని ఆయన ఆశీస్సులు కావాలని అన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే రాజంపేట నియోజకవర్గంలో నేను మనం మేమందరం కూడా పాదయాత్రకు పోతున్నాం. మాతో పాటు అడుగులో అడిగేసిన ప్రతి నాయకుడికి, కార్యకర్తలకి, ప్రజలకు అందరికి కూడా చేతులెత్తి పాదాభివందనం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి వీధిలోనూ, ప్రతి ఇంటిలోనూ, ప్రతి పల్లెలోనూ, ప్రతి పట్టణంలోనూ ఎంతోమంది చంద్రబాబు నాయుడు పుడతారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తరిమి కొట్టే వరకు నిద్రపోరు. నేను ఒక్కటే చెబుతున్నా, ఒక్కసారి శ్రీశ్రీ కవితను గుర్తు చేసుకోండి. పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పోదాం పై పైకి, కదం తక్కుతూ గలంపాడుతూ హృదయాంతరాలను గర్జిస్తూ అనే ఒక్క శ్రీశ్రీ కవితను గుర్తు తెచ్చుకొని ప్రజలంతా ఏకోన్ముఖులై ప్రతి ఒక్కరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తరిమి కొట్టేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలని ఇంకో విషయం చెప్తున్నాం. ఇంకొక శ్రీశ్రీ కవితను గుర్తు చేసుకోండి. ప్రపంచాగ్నికి సమితం ఒక్కటి ఆహుతి ఇచ్చాను, భువనఘోషకు వెర్రి గొంతుకు విచ్చి మోశారని శ్రీశ్రీ గారు ఆ రోజు చెప్పారు. ఈరోజు మనం గరంలోకి తీసుకోవాలా? ఈరోజు మనం అలా గుర్తు తెచ్చుకొని మన ప్రజలందరినీ ఏకం చేసి పార్టీ నాయకులను, అట్లాగే జనసేన నాయకులను అందరినీ కూడా ఏకం చేసి ఈ సైకో జగన్ బంగాళాఖాతంలో కలిపేంత వరకు నిద్రపోవద్దని ఈ సందర్భంగా అందరికీ కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.